Hi everyone, welcome to Sandrana's Kitchen. ఈ వీడియోలో ఎగ్స్తో కర్రీ చూపించబోతున్నాను. అయితే ఈ కర్రీలో ఎగ్స్తో పాటు ఆన్చోవీస్ అంటే నెత్తళ్ళు కూడా యూజ్ చేస్తున్నాము. కాబట్టి ఈ కర్రీ పేరు వచ్చేసి గుడ్లు నెత్తళ్ళు కూర. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. ఈ కడాయిలో ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఇందులో ముందుగానే ఉడికించి పెట్టుకున్న గుడ్లు వేసుకోవాలి. ఇప్పుడు ఈ గుడ్లని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి చక్కగా వేగిపోయాయి కాబట్టి వీటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న నెత్తళ్ళు వేసుకొని వేయించుకోవాలి. ఈ నెత్తళ్ళని ఇందులో ఉన్న పచ్చదనం పోయి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న నెత్తళ్ళని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని మధ్య మధ్యలో కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి. టొమాటో ముక్కలు కూడా వేగిన తర్వాత ఇందులో ఇప్పుడు ముందుగానే నూనెలో వేయించి పక్కన పెట్టుకున్న నెత్తళ్ళను కూడా వేసుకొని కలుపుకుంటూ ఒక 2-3 నిమిషాల వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే పసుపు 1/2 టీ స్పూన్, కారం 3 టీ స్పూన్లు వేసుకొని కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ నీళ్లు వేసుకోవాలి. ఇంకొక 1/2 గ్లాస్ నీళ్లు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి 5-6 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మొత్తం కూర అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇలా ఉడికించుకుంటున్న ఈ గ్రేవీలో ముందుగానే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న గుడ్లు వేసుకోవాలి. గుడ్లు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని 10-12 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు
చివరిగా ఇందులో కొత్తిమీర వేసుకొని కలుపుకొని ఇంకొక 2 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. అంతే, గుడ్లు నెత్తళ్ళు కూర సర్వ్ చేయడానికి సిద్ధంగా ఉంది.